12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ ప్రాబ్లం ఉంది, రక్తస్రావం ప్రాబ్లం ఉంది ఆమెకు. ఆమె బైబిల్ చెప్తున్న మాట అంటే, ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, తన దగ్గర ఉన్నదంతా కూడా వ్యయపరుచుకుందంట, ఉన్నదంతా ఖర్చు పెట్టింది, చాలామందిని కన్సల్ట్ చేసింది, చాలామందికి వెళ్ళింది, చాలా డబ్బు ఖర్చు పెట్టింది, కానీ స్వస్థత అయితే ఆమెకు రాలేదు. కానీ ఆ తర్వాత బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఆమె యేసుని గురించి విని అన్నమాట ఇక్కడ చూస్తున్నాం. ఆమె కార్యం పొందుకుంది మనకు విషయం అలాగే తెలుసు, మనకి చాలాసార్లు చదివాం కాబట్టి. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది ఆమె ఆమె విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, వినడం స్టార్ట్ అయింది, ఖర్చు పెట్టడం దగ్గర స్టార్ట్ అవ్వలేదు. చాలా వేపరుస్తాం కానీ వాటి వల్ల యాక్చువల్గా పని అవ్వదు. దేని వల్ల పని అవుతుంది? విశ్వాసం వల్ల పని అవుతుంది. ఆమె యేసు క్రీస్తు ఒకసారి విందంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ విశ్వాసం ఎలా పనిచేసింది చెప్తాను చూడండి. విశ్వాసం ఎలా పనిచేస్తుందంటే, ఇక్కడ ఈమె విని తర్వాత ఆమె అనుగమించింది, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని మాత్రం ముడితే నేను బాగుపడతాను. ఎప్పుడన్నా ఎవరన్నా ఏసుకసక వస్త్రములో కూడా స్వస్థత ఉందని ఎవరన్నా మీకు చెప్పారా? ఇప్పుడు ఇంతకుముందు ఎవరన్నా అలాగని వస్త్రాలు పట్టుకొని బాగుపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళకి అలా జరిగింది కాబట్టి నాకు కూడా అలాగే జరుగుతుంది అని అనుకోని నేను కూడా వస్త్రపు చెంగుని నేను కూడా పట్టుకుంటాను అనుకోవడానికి, ఇంతకుముందు అలాంటిది ఏది జరగలేదు ఎవరికి, అలాంటిది ఏది ఏసుక్రీస్తు కూడా చేయలేదు అలాంటిది. కానీ ఆమె విశ్వాసానికి ఏం చెప్పిందంటే, నేను వెళ్ళి ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వస్త్రపు చెంగు పట్టుకుంటే నేను బాగుపడతాను. ఆమె ఇప్పుడు అనుకోవచ్చు, ఇదేంటి ఎవరికి ఇంతకుముందు జరగలేదు, ఇలాగ ఇలాగ ఎప్పుడు ఎవరు బాగుపడలేదు కదా, మరి నాకు జరుగుతుందా అనుకోలేదు. ఆమె ఎలా స్వస్థత జరిగిందన్నది చూడలేదు, స్వస్థత ఎందుకు జరుగుతుందో ఆమె అర్థం చేసుకుంది. ఈ రోజుల్లో క్రిస్టియన్స్కి అప్పుడు విశ్వాసానికి ఉన్న ప్రాబ్లం అదే, ఓ వ్యక్తి నూనె రాసుకుంటే బాగుపడేసరికి అందరూ నూనె వెనకలు వెళ్ళిపోతాం. హ్యాంక చిఫుల ద్వారా ఎవరో ఒకరు జరుగుతుంది, నిజంగా దేవుడే చేస్తాను, నేను దాన్ని తప్పట్లేదు, నిజంగా దేవుడు చేసి ఉండొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే, హ్యాంక చిఫ్ ద్వారా జరిగింది కాబట్టి వెంటనే హ్యాంక చిఫ్ కొనేస్తారు అందరూ, నూనె దొరికితే నువ్వు కొనేస్తున్నాం మనం. అలా కొంటున్నామంటే చెప్తుందంటే, యాక్చువల్ నీకు విశ్వాసము లేదు, నువ్వు ఒక వస్తువును నమ్ముతున్నావు, నువ్వు నూనె నమ్ముతున్నావు, లేదా ఒక హ్యాంక చిఫ్ నమ్ముతున్నావు, లేదా ఇంకేదో చాపను నమ్ముతున్నావు, కానీ నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మట్లేదు. దేవుని నమ్మితే నీ ఎప్పుడోసు ఇంకోని చూసి వాళ్ళు అలా ఎప్పుడు చేయరు కాబట్టి, వాళ్ళు పట్టుకుంటే జరిగింది కానీ నేను కూడా పట్టుకుంటాను అని వాళ్ళు చేసినట్టు నువ్వు కాపీ చేయు దాన్ని. నువ్వు విశ్వాసం మాత్రం డెవలప్ చేసుకుంటే ఆ విశ్వాసం నీకు చెప్తుంది నువ్వేం చేయాలో. శతాధిపతికి ఏమో నువ్వు మాట చెప్పు అయిపోద్ది అనే మాట తనకి విశ్వాసం చెప్పింది శతాధిపతికి. ఇక్కడ ఈ మీదకి వచ్చేసరికి ఆమె వాక్ యేసుక్రీస్తు విన్న తర్వాత ఆమె విశ్వాసం ఆమెకి ఏం చెప్పిందంటే, నేను వెళ్ళాలి ఖచ్చితంగా, కానీ నేను ఆయనకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆయనకు అర్థం ఉంటే చెప్పాల్సిన ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు, నేను ఆయన శరీరాన్ని కూడా పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయన వస్త్ర అంచును మాత్రం ముట్టుకుంటాను, నేను బాగుపడతాను. అందులో ఎవరికి జరగలేదు కానీ తనకు జరుగుతుందని నమ్మింది, అదే విశ్వాసం. మనం కూడా ఇప్పటికీ వాళ్ళు ఆయిల్ రాసుకుంటే జరిగిందంటే ప్రేరాలు రాసుకున్నానంటే అందుకే నేను కూడా ప్రేరాలు ఆర్డర్ చేసుకుంటాను, అది రాసుకుంటానంటే నీకు ఆయిల్ మీద నమ్మకం కానీ దేవుని మీద. ఆయిల్ రాస్తాం కానీ విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఆయిల్ స్వస్థపరుస్తుంది బైబిల్ చెప్పలేదు, రాస్తాం కామన్గా రాస్తే రాయి తప్పేం లేదు, కానీ విశ్వాసం దేనిలో ఉంది? ఎందుకంటే చూసారా, ప్రార్థన కావాల్సింది ఆయిల్ కాదు, ప్రార్థన కావాల్సింది మనకి. పేషెంట్లో ఏమైనా రోగంతో వచ్చినప్పుడు ప్రేయర్ చేయండి అని ఆయిల్ ఇస్తారు. ఇప్పుడు అది ఎవరు అన్యులో కొత్తగా విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళు అనుకోండి, అర్థం చేసుకుంటే వాళ్ళకి ఇంకా అంతగా తెలియదు కాబట్టి, సరే వాళ్ళకి ఏదో భౌతికంగా ఒక ఆబ్జెక్ట్ ఉంటేనే వాళ్ళు నమ్మగలుగుతారు కాబట్టి వాళ్ళకి అంటే చేస్తాం. కానీ చాలాసార్లు ఏంటంటే, రక్షణ పొందాం 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, కానీ పాపం ఏంటంటే పాపం వాళ్ళకి ఎవరికి చెప్పరో లేదా చెప్పే దగ్గర వాళ్ళు ఎల్లరో కారణం ఏదో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం టీవీలో ఎక్కడో చూస్తారు ఆయిల్ కొనుక్కుంటారు, ఆయిల్ పట్టుకుంటే పని అయిపోద్ది అనుకుంటారు, కొనుక్కుని రాసుకుంటే. దేవుడు విశ్వాసాన్నే గౌరవిస్తాడు కానీ ఆయిల్ని లేదంటే ఇంకా హ్యాన్ కచ్చని కాదు. నీకు విశ్వాసం ఉన్నప్పుడు హ్యాన్ కచ్చి కూడా పని అవ్వచ్చు, నేను కాదంటలేదు. విశ్వాసం ఉన్నప్పుడు హ్యాన్ కచ్చి లేకుండా కూడా పని అవుతుంది, విశ్వాసం ఉన్నప్పుడు ఆయిల్తో పని అవ్వచ్చు, ఆయిల్ లేకుండా కూడా పని అవ్వచ్చు. ఇక్కడ ఈమెకు వస్త్రపు చెంగుతో పని అయింది, శతాధిపతికి ఏమో మాటతో జరిగింది.